चलो हेलो एवरीवन, वेलकम टू मी चैनल మలేషియాలో వరంగల్ అమ్మాయి. ఇప్పుడు మనం ఉన్నాము మలేషియాకి ఐకానిక్ అయిన ట్విన్ టవర్స్ దగ్గర. మీకు టైటిల్తో అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మనం గ్రాసరీ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము అని చెప్పి. కానీ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో గ్రాసరీ షాపింగ్ చేస్తున్నా కూడా చుట్టూ ఉన్న వ్యూ మొత్తం అయితే మీకు చూపించాలి కదా, అందుకోసం అని చూపించేస్తున్నాను. చూడండి, యాక్చువల్లీ మలేషియాలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రోడ్ క్రాస్ చేసి వెళ్తే కేఎల్సిసి మలేషియాలోనే చాలా పెద్ద మాల్ అండ్ చాలా చాలా పాపులర్ మాల్. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి పెద్దగా ఏం ఓపెన్లో లేవు. ఒకసారి లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఈ మాల్ గురించి మొత్తం నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. 41 ఫ్లోర్లో స్కై బ్రిడ్జ్ ఉంటుంది. మొత్తం మాల్ చుట్టూన్న వ్యూ అండ్ పైకి వెళ్ళి అక్కడ నుండి వ్యూ కూడా మొత్తం చూపిస్తాను. ఇక్కడ కిందకి వెళ్ళి రైట్ తీసుకుంటే మన గ్రాసరీ స్టోర్ ఉంటుంది. ఈరోజు మోనా సిటీగాయ్లో నేను మీకు చూపించబోతున్నా మలేషియాలో అసలు గ్రాసరీ షాపింగ్ ఎలా ఉంటుంది అనేది అండ్ గ్రాసరీస్కి మాకు ఎంత కాస్ట్ అవుతుంది ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు చాలాసార్లు చాలా మంది దగ్గర నుండి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మీకు అన్ని థింగ్స్ దొరుకుతాయా అండ్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు అనేది. సో ఇప్పుడు నేను ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నా, ఇక్కడ ఎలా ఉంటుంది ఎలా షాపింగ్ చేస్తాము అనేది. ఇండియాకి ఇక్కడికి రేట్స్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని నన్ను చాలామంది అడిగారు. ఈరోజు వీడియోలో మీరే స్వయంగా చూసేయొచ్చు. ఎంటర్ అవ్వగానే ఇలా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు వెజ్ సెక్షన్ అంటే ఏదైతే మన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉంటాయో ఇవన్నీ ముందు పెట్టేసి వెనకాల డ్రై సెక్షన్ అనేది అంతా వెనకాల ఉంటుంది అన్నమాట. కుకీస్ అయి ఉండొచ్చు, బిస్కెట్స్ అయి ఉండొచ్చు, మిల్క్ అయి ఉండొచ్చు, ఎగ్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ మొత్తం వెనకాల ఉండేలాగా సెట్ చేస్తారు. సో మీకు ఒకసారి ఇక్కడ మొత్తం చుట్టూ చూపించేస్తాను, ఆ తర్వాత మనం మన షాపింగ్ కంటిన్యూ చేసేద్దాము. కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం ఫ్లాట్ స్టోర్కి రాలేదు, గ్రాసరీ స్టోర్కే వచ్చాము. ఇది జస్ట్ ఒక సైడ్ మాత్రమే. ఇక్కడ ప్లాంట్స్ అండ్ బొకేస్, అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్, అసలు ఒక్కసారి షాప్కి వస్తే మొత్తం నీడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలాగా అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి. మలేషియన్స్కి అయితే ఇంకా వేరే షాప్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, అంటే మనకి ఇండియన్స్ కాబట్టి ఇండియన్ స్టోర్స్కి వెళ్ళి మళ్ళీ ఇండియన్ టైప్ ఆఫ్ సామాన్లు మన పాలకూరలు, పప్పులు, ఉప్పులు తెచ్చుకోక తప్పదు. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడే డైరెక్ట్ బిస్కెట్స్ నుండి స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే సహస్ర పెద్ద కుకీ ఫ్యాన్. మలేషియాలో ఏ ఐటమ్ పైన ఎంఆర్పి ఉండదు, వీళ్ళు అసలు ఎంఆర్పి ప్రింట్ చేయరు. అంటే ఎలా ఉంటుందంటే మీరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ప్రతి ఐటెంలో. అంటే మనకి ఎట్లా అంటే ఒక ఎంఆర్పీకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సిటీలో తీసుకున్నా సేమ్ ఎంఆర్పీతో దొరుకుతాయి. ఇక్కడ సిటీ కాదు, జస్ట్ షాప్ టు షాప్ మారిన తర్వాత కూడా రేట్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే ఇక్కడైతే 3.15 ఉంది. మనం ఇక్కడ కరెన్సీని 3 రింగెట్స్ని ఇండియాకి కన్వర్ట్ చేస్తే అరౌండ్ 50 రూపీస్ వస్తుంది. అంటే ఒక్క రింగెట్కి 17 or 17.5 నడుస్తూ ఉంటుంది జనరల్గా రేట్. సో మనం ఇండియా రేట్కి కన్వర్ట్ చేస్తే ఈ బిస్కెట్ ప్యాకెట్ అరౌండ్ 53 రూపీస్ అలా వస్తుంది అన్నమాట, 3.15 అంటే. అండ్ ఇదే సేమ్ బిస్కెట్ ఇంకా ఎక్కడైనా తీసుకుంటే మీకు 3కి రావచ్చు, 2.75కి రావచ్చు, 3.5కి రావచ్చు, ప్లేస్ను బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇది మలేషియాలో మెయిన్ డిఫరెన్స్. లోకల్గా ఉండే గ్రాసరీ స్టోర్స్కి ఎక్కడికి వెళ్ళినా మాకు ఇన్ని రకాల ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇవి కాకుండా మ్యాంగోస్, సీతాఫలాలు, ఉసిరికాయలు ఇలాంటివన్నీ ఇండియన్ గ్రాసరీ స్టోర్లో దొరికిపోతాయి. ఇక్కడ మీకు వాటర్మిలన్ ప్రైస్ చూపిస్తున్నాను కదా, 3.90 ఉంది, అంటే అరౌండ్ 60 రూపీస్ అన్నమాట ఇండియన్ కరెన్సీలో. అండ్ కర్బూజా అయితే 150 రూపీస్ ఉంటుంది ఇండియన్ కరెన్సీలో. ఈ సెక్షన్లో ఉన్నవన్నీ దాదాపు ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇందులో గ్రేప్స్, కివీ, బెర్రీస్, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ దాదాపు ఇంపోర్ట్ చేసుకున్నవన్నీ ఇందులో ఉంటాయి. ఇవి సాలెడ్స్ అండ్ ఆర్గానిక్ వెజిటబుల్స్. ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటే పెస్టిసైడ్స్ లేకుండా వాటిని గ్రో చేస్తారు.
ఇది పచ్చి కొబ్బరి, మాకు ఇలా తురిమిన కొబ్బరి డైరెక్ట్గా ప్యాకెట్స్ దొరికిపోతాయి. 3.60 అంటే ఇండియన్ కరెన్సీలో 60 రూపీస్, 60 రూపాయలు అన్నమాట ఇది ప్యాకెట్. ఇది ఆర్గానిక్ స్వీట్ కార్న్, 10 రింగెట్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 170 రూపీస్ అన్నమాట. ఇది దాదాపు 9 రింగెట్ ఉంది కాబట్టి అరౌండ్ 150-152 అనుకోండి. అంటే జనరల్గా నన్ను చాలామంది మీకు అక్కడ కాస్ట్లు ఎలా ఉంటాయి, కాస్ట్లు ఎలా ఉంటాయి అని చాలాసార్లు అడిగారు. అందుకోసమని స్పెసిఫిక్గా ఈ వీడియోలో నేను ప్రతి దాని ప్రైజింగ్ చూపిస్తూ మీకు క్లియర్గా ఇక్కడ ఇండియాకి ఇక్కడికి ఉండే డిఫరెన్స్ చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మనకు ఇండియాలో దొరికే బ్రాండ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరికిపోతాయి. దాదాపు అన్ని రకాల థింగ్స్ అవైలబుల్ ఉంటాయి. కాకపోతే అన్నిటికీ ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పాటికి మీకు కొంచెం డిఫరెన్స్ అనేది అర్థమై ఉంటుంది. ఇక్కడ గ్రాసరీ స్టోర్స్లో ప్రతి కంట్రీది ఒక సెక్షన్ ఉంటుంది. ఎలా అంటే కొరియన్ సామాన్లకు ఒక సెక్షన్ అని, ఇండియన్ సామాన్లకి అండ్ చైనీస్ సామాన్లకి ఒక సెక్షన్ అని. అంటే బేసిక్ ఇండియన్ ఐటమ్స్ ఉంటాయి కదా, పప్పులు, మసాలాలు ఇలాంటివన్నీ బేసిక్ అన్ని గ్రాసరీ స్టోర్స్లోనూ దొరుకుతాయి. ఇప్పుడు మీకు ఇండియన్ సెక్షనే చూపించబోతున్నా నేను. ఇండియన్ గ్రాసరీ సెక్షన్, జనరల్గా ఇక్కడ లోకల్ గ్రాసరీ స్టోర్స్లో ఇండియన్ గ్రాసరీ సెక్షన్ ఇలా ఉంటుంది. అండ్ కొన్ని బేసిక్ ఐటమ్స్ మామూలుగా మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. పప్పులు, ఆటా అండ్ పీనట్స్ ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. నేను ఇక్కడ నుండి ఎప్పుడూ అసలు మసాలాలు తీసుకోలేదు. ఇవాళే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఏంటంటే చిన్న బుడ్డ బాటిల్ గరం మసాలా ఉంది, అది 12 రింగెట్ అంట. నాకైతే ఒక్కరోజు కర్రీలో వేస్తే అయిపోతుంది అది, అంత చిన్నదానికి 12 రింగెట్ ఏంటో, అంటే దాదాపు 200 రూపీస్. మ్యాక్సిమం ఇండియాలో దొరికే బ్రాండ్స్ అన్నీ మీకు కనిపిస్తూనే ఉంటాయి, నెస్లీ, కెలోజీస్. ఇది చోకోఫ్లిక్స్, 7.60. పాలు మాకు ఇక్కడ టెట్రాప్యాక్స్లోనే దొరుకుతాయి. దాదాపు 6.5 రింగెట్ అంటే 125-150 రూపీస్ ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో ఫ్రెష్ మిల్క్ తెచ్చిచ్చే వాళ్ళు ఉంటారు, బట్ కొన్ని ప్లేసెస్లో ఫ్రెష్ మిల్క్ దొరకనప్పుడు ఇంకా ఇలాంటి టెట్రాప్యాక్స్లోనే వాడాల్సి వస్తుంది. ఏదైనా కూడా తెచ్చిచ్చే ఫ్రెష్ మిల్క్ అయినా ఇదైనా ఏదైనా 120-150 రేంజ్లో ఉంటుంది 1 లీటర్ మిల్క్. గ్రాసరీ స్టోర్లోనే ఇక్కడ ఒక మీట్ సెక్షన్ కూడా ఉంటుంది. చికెన్, మటన్ అండ్ ఫిష్ అనేవి బేసిక్గా ప్రతి గ్రాసరీ స్టోర్స్లో దొరికిపోతాయి. మీట్ తినే వాళ్ళకి కూడా డైరెక్ట్గా ఇక్కడ నుండి తీసుకోవచ్చు. ఇదంతా డ్రై ఫ్రూట్ సెక్షన్. మన జీడిపప్పు, బాదాం, అంజీర్, కిష్మిష్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు కదా. అది కాకుండా ఇంకా కివీ, డ్రై మ్యాంగో ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇది నాకు చాలా ఇష్టం ఈ సెక్షన్, అందుకే చూపిస్తున్నా స్పెసిఫిక్గా. నా షాపింగ్ కూడా అయిపోయింది, బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా వచ్చేసాను. బిల్లింగ్ చూపించిన తర్వాత మనకు టోటల్ ఎంత బిల్ అయ్యింది అనేది చూపిస్తాను. టిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మలేషియాలో వరంగల్ అమ్మాయి, లైక్ షేర్ కూడా చేయండి. అండ్ ఇంకా ఏమైనా కంటెంట్ నా దగ్గర నుండి మీరు చూడాలనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అదే కంటెంట్ మీద చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏదైనా టాపిక్ నేను మిస్ అయ్యాను గ్రాసరీ స్టోర్కి సంబంధించి, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై కూడా చేస్తాను. నేనైతే ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా నా బ్యాగ్ నేను తీసుకొని వెళ్తాను, సేమ్ నోటు ప్లాస్టిక్. మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా షాపింగ్కి ఖచ్చితంగా మీ బ్యాగ్ మీరు క్యారీ చేయండి. కనీసం మన వంతు ప్లాస్టిక్ని తగ్గించడానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఈ స్ట్రీట్ లాస్ట్ వరకు వాక్ చేసి రైట్ తీసుకుంటే మా ఇల్లు అన్నమాట. ఒకసారి వెళ్ళేటప్పుడు మీకు రోడ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి అని చూపిద్దామని చెప్పి కొంచెం వీడియో రికార్డ్ చేశాను. ఇక్కడ కింద చెట్ల ఆకులు పడ్డాయి కదా, ఇది కూడా క్లీన్ చేయడానికి నైట్ పూట ట్రక్స్ వచ్చి క్లీన్ చేస్తూ ఉంటాయి. చాలా చాలా వెల్ మెయింటైన్డ్గా ఉంచుతారు, చాలా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తారు. ఈరోజు మన షాపింగ్ 80 రింగెట్స్ అయ్యింది, అంటే దాదాపు 1200 ఇండియన్ కరెన్సీలో. అదే మాట్లాడుకుంటున్నాము మేము ఇక్కడ. ఇదండి ఈరోజు మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ మలేషియాలో వరంగల్ అమ్మాయి ఈజ్ సైనింగ్ ఆఫ్.